పోలవరం పై కేంద్రం మరో కొర్రి, పాత లెక్కలన్నీ చెబితేనే నిధులిస్తామని వెల్లడి. పోలవరంపై ప్రధానికి జగన్ 7 పేజీల లేఖ, ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత మీదేనన్న సీఎం. పవర్ ప్లాంట్ ను మేమే కట్టుకుంటామని బాబు చెప్పారు. నాటి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన ఐవైఆర్. ప్రాజెక్టులకు కేసులతో అడ్డుపడుతోంది బాబే, జనం ఉసురు తగులుతుందన్న విజయసాయిరెడ్డి. రెండు వేల 2021 చివరికి పోలవరం పూర్తి చేసి తీరుతాం, కట్టాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్న మంత్రి అనిల్. అందరికీ సంక్షేమం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు, అవతరణ దినోత్సవ సందర్భంగా గవర్నర్ శుభాకాంక్షలు. చంద్రబాబు ఎవరినైనా వాడుకుని వదిలేస్తారు, టీడీపీ నేతలకు బీజేపీ అధ్యక్షుడు సోము ఆహ్వానం. తిరుపతి ఉప ఎన్నికల బరిలోకి కాంగ్రెస్, రైతుల కోసం ఎంతవరకైనా పోరాడతామన్న శైలజనాథ్. అమరావతి ప్రాంతంలో ఉద్రిక్తతలు, జైల్బరోకు పిలుపునిచ్చిన టీడీపీ, హౌస్ అరెస్టులు. త్యాగాలతో పడ్డ పునాదిని సమాధిగా మారుస్తున్నారు, రాజధాని కల సాకారం చేసిన వారి రక్తం కళ్ళ చూస్తున్నారన్న లోకేష్. ఈ నెల 6కి ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు, 10 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్న సజ్జల. ఉండవల్లి వ్యాఖ్యలు విచారకరం, సీఎం జగన్ కేసులకు భయపడే వ్యక్తి కాదన్న మార్గాని భరత్. ఏపీలో 30% స్కూల్ ఫీజుల తగ్గింపు, ఉత్తర్వులు జారీ చేసిన జగన్ సర్కార్. కేంద్రం కళ్ళు తెరిపించాలి, కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన కేసీఆర్. హైదరాబాద్ లో వరద బాధితుల ఆందోళన, సాయం అందలేదని గోల్నాకాలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం. దుబ్బాకలో 144 సెక్షన్ అమలు, 3వ తేదీ పోలింగ్ నేపథ్యంలో ఉత్తర్వులు జారీ. తెలంగాణలో కాంగ్రెస్ ను కేసీఆర్ కు అమ్మేశారు, టీఆర్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తికే టికెట్ ఇచ్చారన్న డీకే అరుణ. బీహార్ లో ఉచిత టీకా రాజకీయం, కోడ్ ఉల్లంఘన కిందకు రాదన్న ఎన్నికల కమిషన్. పాక్ నిజస్వరూపం బయటపడిందన్న మోడీ, పుల్వామాపై నాడు రాజకీయం చేశారంటూ ప్రతిపక్షాలకు చురకలు. భారత్ భూభాగంలోకి పాక్ డ్రోన్, కాల్పులు జరపడంతో తోకముడిచిన దాయాది. గాంధీ, నెహ్రూలను టార్గెట్ చేసిన కంగనా, ఉక్కు మనిషికి అన్యాయం చేశారని ఆవేదన. యూట్యూబ్ లో రామ్ చరణ్ హవా, ఆర్ఆర్ఆర్ టీజర్ కు 33.3 మిలియన్ వ్యూస్లు. చట్టసభల్లో అడుగు పెట్టనున్న సినీ నటి ఊర్మిళ, ఎమ్మెల్సీ సీట్ ఇచ్చిన ఎన్సీపీ. నిలకడగా హీరో రాజశేఖర్ ఆరోగ్యం, వెంటిలేటర్ లేకుండా చికిత్స అందిస్తున్నామన్న వైద్యులు. తెలంగాణలో అదుపులోనే కరోనా, 24 గంటల్లో 1400 కొత్త కేసులు. భారత్ లో అదుపులోకి రాని కరోనా కేసులు, ఒక్కరోజులో 48,000 మందికి పైగా పాజిటివ్. అమెరికాను మళ్లీ కమ్మేస్తోన్న కరోనా, 10 రోజుల్లో 14 లక్షల పాజిటివ్ కేసులు. ప్యారిస్ లో 700 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్, లాక్డౌన్ తో సొంత ఊళ్లకు బయలుదేరిన ప్రజలు.
తిరుమల కొండపై భక్తుల ఆందోళన. సర్వదర్శనం టోకెన్ల కోసం అధికారులతో వాగ్వాదం. వరుసగా శతకాలు, వరుసగా డక్లు. ఐపీఎల్లో శిఖర్ ధావన్ సరికొత్త రికార్డ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.